పేరుకు తెలుగు అమ్మాయి, కానీ కోలీవుడ్ లోనే మంచి పేరు తెచ్చుకున్న అంజలి అక్కడే సెటిల్ అయిపోయింది. తెలుగులో వెంకటేష్ సరసిన సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అదేమంత అవకాశాలు తీసుకురాలేకపోయింది. గీతాంజలి సూపర్ హిట్ అయినా అది హారర్ జోనర్ కావటంతో గ్లామర్ రోల్స్ దక్కే ఛాన్స్ లేకపోయింది. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అంజలి ఇటీవలే మమ్ముటితో మొదటిసారి పెరంబు అనే సినిమాలో నటించింది. అది విమర్శలకు నుంచి ప్రశంసలు అందుకోవటంతో తన ఆనందం మామూలుగా లేదు. ఇకపోతే హీరో జయతో అంజలి ప్రేమాయణం గురించి చాలా కథలు, పుకార్లు నెలల తరబడి ప్రచారంలో ఉన్నాయి. జర్నీ సినిమాలో కలిసి నటించినప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య సంథింగ్ ఉందనే టాక్ చాలా కాలం నడిచింది. అయితే దానికి సంబంధించి ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న అంజలి ఓ తాజా ఇంటర్వ్యూలో ఓపెన్ అయిపోయింది. అసలు జయతో అనుబంధం గురించి తాను ఎక్కడా చెప్పలేదని, మీడియానే ఏదేదో ఊహించుకొని తమ చుట్టూ ప్రేమ అల్లేసిందని, దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలని రివర్స్ అయింది. ఒకప్పుడు ఇలాంటి గాసిప్స్ కు తెగ బాధపడిపోయి ఏడ్చేదాన్ని, కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోకుండా కెరియర్ మీద దృష్టి పెడుతున్నానని చెప్పింది అంజలి. పెళ్లి గురించి ఆలోచించే టైం కూడా లేదట. ఇక ఈ మధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచుతున్న అంజలికి పైకే కనిపించటం లేదు, కానీ అవకాశాలు బాగానే వస్తున్నాయి. నా తోడగల్టు లీసా, సింధు బాత్ తన ఖాతాలోనే ఉన్నాయి. ఇవన్నీ షూటింగ్ దశలో కొనసాగుతున్నాయి. మొత్తానికి జయతో తనకు ఏ లవ్ స్టోరీ లేదంటున్న అంజలి ఫైనల్ గా పుకార్లకు చెక్ పెట్టినట్టేనా? మరి చూడాలి ఇక ముందు ఏం జరుగుతుందో.